బీరకాయ ఈగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు ఒక కప్పు, వేరుశెనగ గుళ్ళు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు ఆరు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, నూనె రెండు టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందు ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఓకే, రైట్ హ్యాండ్. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెం సరిపోతుంది. కొంచెం చాలా, కొంచెం అంటే మన మన ఇష్టం. దాని తర్వాత రెండు ఎండుమిరపకాయలు. అది కొంచెం వేడయ్యాక ఉల్లిపాయలు. ఓకే, తర్వాత కాస్త పచ్చిమిర్చి. ఓకే, ఇది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి, కారం తినేదాన్ని బట్టి. ఇందులో పచ్చిమిర్చి కారం లేదా? ఇందులో కారం తర్వాత. ఓకే ఓకే, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం మసాలా ఫ్లేవర్లు చేస్తున్నారా? కొంచెం అండి. ఓకే, దాని తర్వాత పసుపు, కాస్త పసుపు వేసుకోవాలండి. ఓకే, అది కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు. ఓకే, దాని ముందు కొంచెం కరివేపాకు కూడా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి, అంటే ఫ్లేవర్ కోసం. ఓకే, వేసేసుకోవచ్చు బీరకాయ ముక్కలు? వేసేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టి మగ్గన. సో బీరకాయ ముక్కలు ఎలాగో మనకు చాలా ఫాస్ట్ గానే మగ్గిపోతాయి కదా, వాటర్ వెజిటబుల్ కాబట్టి. సో వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, కొంచెం సిమ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలాంటివి కూడా మనకు కొంచెం దగ్గరికి వస్తాయి కాబట్టి దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది కదా, రైస్ లోకి. ఓకే, సో ప్రియా మీరు ఏం చేస్తున్నారు? నేను వర్క్ చేస్తున్నాను అండి. వర్క్ ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే, బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా మీకు? నాకు ఇద్దరు బ్రదర్స్ అండి. ఇద్దరు బ్రదర్స్? ఎల్డర్ బ్రదర్స్? యంగర్ బ్రదర్స్? యంగర్ బ్రదర్స్. నేను పెద్ద. ఓ, మీరే పెద్ద. ఏం చదువుతున్నారు వాళ్ళు? చదువుతున్నారా లేకపోతే? చదువుతున్నారు అండి. తమ్ముడు, ఒక తమ్ముడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. ఓకే, ఇంకో తమ్ముడు ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. సో మధ్య మధ్యలో మీకు గ్యాప్ దొరికినప్పుడు ఇలా కుకింగ్ చేస్తుంటారా? నైస్ నైస్, చూద్దాం ఒకసారి. ఒకసారి చూద్దామండి మగ్గిపోయి. త్వరగా అయిపోతుంది కూర. అవును, బీరకాయ అంటేనే మామూలుగా ఫాస్ట్ గానే కుక్ చేసేసుకుంటాం మనము. ఇందులో మన ఇష్టాన్ని బట్టి ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బీరకాయ అండ్ ఆలు. ఓకే, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఏమైనా వేస్తారా? ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తానండి. ఓకే, సో మీకు కొంచెం మసాలా 8 ఇంచులో ఇష్టమా రెసిపీ? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. రోటీకి అయితే కొంచెం మసాలాతో బాగుంటుంది. బాగుంటుందా? మామూలు పప్పు చాట్ అయితే అంత ఎక్కువ అవసరం. ఓకే ఓకే, ఒకసారి మూత పెడదామండి. ఇక్కడ ఏంటి పౌడర్ ఏదో రెడీ చేసుకున్నారు? ఇది పల్లీలు, ఎండుమిర్చి రెండు వేయించుకుని పొడి చేసుకోవాలండి. పల్లీలు, ఎండుమిర్చి డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టేసుకో. సో ఈ పౌడర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుందా? లాస్ట్ లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే, చూద్దామా ప్రియా. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు చివర్లో మనము ఒక రెండు వెల్లుల్లి నలుచుకొని వేసుకోవాలి. ఓకే, అది ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత కొంచెం కారం. మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కదండి, దాని తర్వాత పల్లీలు పౌడర్ లో కూడా ఆల్రెడీ కొంచెం ఎండుమిర్చి వేసాం. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే,
ఫైనల్ గా పౌడర్ ఇది మన ఇష్టాన్ని బట్టి ఒకవేళ పల్లీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటది సో అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ కొంచెం మరీ ఎక్కువైనా కూడా పల్లీది బెగట్ వచ్చేస్తుంది కాబట్టి సరిపడా వేసుకుంటే బాగుంటుంది ఓకేనా చివర్లు కొత్తిమీర ఇది పిల్లలకి టిఫిన్ బాక్స్ లో కూడా పెట్టడానికి బాగుంటుందండి ఇందులో రైస్ కర్రీ కాబట్టి దేనికైనా కూడా మనకి రైస్ కలిపేసి వాళ్ళకి డైగా బాక్స్ లో పెట్టేసేయొచ్చు తీసేను అయిపోయింది ఓకే ఇన్ తర్వాత మనం గార్నిషింగ్ కోసం కొన్ని పల్లీలు వేసుకోవచ్చుండి ఓకే తర్వాత కొంచెం కొత్తిమీర బీరకాయ ఇగురు రెడీ నైస్ ఓకే మరి వేడివేడిగా బీరకాయ ఇగురు కూడా రెడీ అండి టేస్ట్ చూసే ముందు బీరకాయ ఇగురు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం బీరకాయ ఇగురు తయారు చేసే విధానం ముందుగా వేరుశనగ గుళ్ళు ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి వేయించాలి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కారం ముందుగా సిద్ధం చేసుకున్న పొడి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఆపై వేయించిన వేరుశనగ గుళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ ఇగురు రెడీ